ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పడాలా ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెరీ వెరీ యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ అండి. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంట్లో బాగా వాష్ చేసిన చికెన్లో ఇప్పుడు మనం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం గరం మసాలా పౌడర్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. అండ్ సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకోండి. అండ్ కర్డ్ మళ్ళీ మనం ఇంకొకసారి కూడా వేయాల్సి వస్తుంది. కర్డ్ ఒక 2 స్పూన్స్ వేసేసుకొని అండ్ కొత్తిమీర కూడా వేసుకొని పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి నిమ్మకాయ పిండుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎలానో మనకు బయట తినే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి చూడండి. అలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకుందాం. కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది. ఇది ఒక 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అండి. దానికి నేను ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసాను. అండ్ మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇందాక వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇచ్చేసుకోవడం వల్ల మనకి బాగా పడుతుంది. ఇది ఒక ట్రిక్ అన్నమాట, ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో ఇట్లానే ట్రై చేస్తూ ఉంటారు. మనం ఇందాక వేసుకున్న ఉప్పు కారం గరం మసాలా కర్డ్ అన్నీ వేసేసుకోవాలి. సేమ్ ఇందాక వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మళ్ళీ కలుపుకోండి. మనకి బాగా పడుతుంది అన్నమాట చికెన్కి. సేమ్ అన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనం ఇలా ప్రిపేర్ చేసి కలిపెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 1/2 అవర్ ఉండనివ్వాలండి, నాననివ్వాలి. ఇప్పుడు అంతలో మనం కళాయి పెట్టుకొని అవి నానిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇవి మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేస్తామో సేమ్ అదే స్టైల్లో వేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి. అన్నీ వేసేసుకోవాలి. మనకి అవి వేగింది అని తెలియడానికి మన ఆయిల్లో బుడగలు తగ్గుతూ ఉంటాయి. ఫస్ట్లో వేసినంత ఎక్కువ ఉండవు, తగ్గుతూ ఉంటాయి. అవి మనకి వేగింది అన్నదానికి ఇండికేషన్ అన్నమాట. చూసారా, అవి వేగిన తర్వాత మంచిగా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం అన్నీ తీసేసుకొని మిగిలిన బ్యాటర్తో కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మంచిగా క్రిస్పీగా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత మాత్రమే తీయండి, లేకపోతే పచ్చి పచ్చిగా వండిపోతుంది. చూసారా ఎంత గోల్డ్ కలర్లో క్రిస్పీగా ఉన్నాయో, చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీనెస్ ఉందో అనేది. అంతే అండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మనకి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా మీరు ట్రై చేయండి. అండ్ దీన్ని ఫైనల్గా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.